Oh yeah. Hi. Yeah, wait. Hello. Sai Cherry Devar Shetty. Yeah, hi. Sai Bhaiya. Sharad Kumar, hi. నా వాయిస్ ఒకసారి క్లారిటీగా వినపడుతుంది అందరికి. గెస్ట్ అన్నావు యా వెయిట్ వాయిస్ ఒకసారి వాయిస్ క్లారిటీగా వినపడుతుందా? ఎస్ సార్ కృష్ణ, హాయ్ రామకృష్ణ, హాయ్, థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు. హాయ్ ఆశా గారు, హాయ్ నాగ భువనేశ్వర. వెయిట్ ఒక్క నిమిషం, లైటింగ్ వెయిట్ ఒక్క నిమిషం, వెయిట్ కన్విషన్ వెయిట్. ఓకే, హాయ్, హలో, నమస్తే. దిస్ ఈజ్ యాంకర్ మనోహర్ రాయల్. ఈరోజు మనతో ఒక గెస్ట్ చెప్పాను కదా, ఒక గెస్ట్ మనతో చేస్తున్నారు, తనే ప్రవీణ. అయ్యా చదువుకోండి ఫస్ట్ అనే ఒక డైలాగ్తో 2 ఇయర్స్ బ్యాక్, ఎగ్జాక్ట్గా 2018 సెప్టెంబర్ అనుకుంటా, దాదాపుగా 2 ఇయర్స్ అవుతుంది సోషల్ మీడియాలో కూడా తను చదువుకోండి ఫస్ట్ అనే ఒక చిన్న ఒక ఒక ప్రముఖ ఛానల్లో తను ఒక ఇష్యూ గురించి మాట్లాడిన మాటలు అది చాలా వైరల్ అయిపోయి సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్. ఎక్కడ చూసినా చదువుకోండి ఫస్ట్ అనే ఒక మేమర్స్ అంటే మేమీస్ కానీ ఇవి ఎక్కువగా ట్రోల్ అయ్యాయి. అసలు ఎవరు ఏంటి ఈ అమ్మాయి ఏంటి అని ఒక 6 మంత్స్ నుంచి నేను మొత్తం అసలు తెలుసుకుందామని ట్రై చేశాను. నిజంగా తను చెప్పిన మాటలు అమ్మాయి కరెక్ట్గా చేస్తుందా, చదువుకోండి ఫస్ట్ అని కొన్ని విషయాలు చెప్పింది కదా, అమ్మాయి ఫాలో అవుతుందా లేదా అనేది నేను తన కాలేజీలో లెక్చరర్స్ని ఫ్రెండ్స్ని ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో కొంతమంది అంటే కనుక్కోవడం అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్ ప్రవీణ, ఎవరు ఏంటి, నిజంగా తను చెప్పిన మాటలు కట్టుబడి ఉందా లేదా అనేది కొన్ని కనుక్కున్నాను. ఎగ్జాక్ట్గా నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది, బట్ అది చెప్తాను ఏ క్లారిటీ వచ్చిందో ఏంటో మీరు లాస్ట్ దాకా ఉండండి. అంటే ఇప్పుడు 135-137 మెంబర్స్ ఉన్నారు లైవ్లో, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, ఒక 5 మినిట్స్లో వచ్చేస్తుంది, మీరు ఏమైనా అడగాలన్నా. యాక్చువల్గా అయితే మనం ఖచ్చితంగా ప్రవీణ్ అని రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరం ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే నేనైతే తన గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఏంటి ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని ఒకటేదో చెప్తారు, బట్ అది మాటల వరకే ఉంటుంది, బట్ చేతుల వరకు ఉండదు. బట్ ఈ అమ్మాయి చెప్పిన మాటల వరకే ఉన్నాయా లేకుంటే ఈ అమ్మాయి చేసి కూడా చూపిస్తుందా అనేది ఈ లైవ్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. యా వెయిట్ అండ్ సీ, వస్తుంది ఒక్క నిమిషం. టైం ఎంతైంది? యా 5:57. ఓకే, ఒక 2-3 మినిట్స్ అంతే యాడ్ అవుద్ది. నాగేంద్ర రౌడీ మనో, హాయ్. రాఖీ హాయ్. మణిదీప్ హాయ్. సాయి కృష్ణ హాయ్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే గాయ్స్, నేను ఈ మధ్య ఒక 3 చేశాను, 3లో అందరు చాలా ఎగ్జైట్గా కూడా ఫాలో అవుతున్నారు, నెక్స్ట్ కూడా మీరు ఇంకా ఎగ్జైట్ అవుతారు. భయ్యా మధ్విక్ రాయల్. యా వెయిట్ భయ్యా. తేజస్వి తేజు హాయ్. అఖిల్ హాయ్ అన్న, హాయ్. ఒక్క 5 మినిట్స్ వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. 143 మెంబర్స్ లైవ్లోకి వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఖచ్చితంగా ఇంకొక విషయం అయితే చెప్తాను, నేను తెచ్చిన 3 మెంబర్స్లో కూడా అంత సోషల్ మీడియాలో కూడా ఎక్కడా కూడా అంటే యాక్చువల్గా ఈ అమ్మాయికి ఏ సోషల్ మీడియా సైట్ లేదు, అంటే లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లైక్ రీసెంట్గా వాట్సాప్ వాళ్ళు డాడీ వాట్సాప్ వాడుతుంది, బట్ ఏ సోషల్ మీడియాలో అయితే అక్కడ ఏ నేమ్స్తో ఆ అమ్మాయికి వెబ్సైట్స్ ఏం లేవు, సోషల్ మీడియా సైట్స్ని అసలు యూజ్ కూడా చేయదు. నో, బట్ మీ అందరికి క్లారిటీ వస్తుంది, అందరూ మీరు అడిగే క్వశ్చన్లు అందరికి క్లారిటీ వస్తుంది. మీరేం అడగాలనుకుంటున్నారో అన్నీ నా దగ్గర ఉన్నాయి ఆన్సర్లు. నా వాయిస్ అందరికి క్లారిటీగా వినపడుతుందా? హాయ్ కృష్ణ హాయ్.
యా వెయిట్ టైం ఎంత అయింది? వెయిట్ వెయిట్ 5:59. ఓకే 1 మినిట్ వెయిట్. 1:57 గాయ్స్ నా వాయిస్ వినపడుతుందా అందరికీ? నా వాయిస్ అందరి క్లారిటీగా వినపడుతుందా? ఓకే ఓకే. డాక్టర్ బాబు హాయ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు. నాగేంద్ర రౌడీ హాయ్ హాయ్. వెయిట్ వెయిట్ బ్రో, వచ్చేస్తుంది 1 మినిట్ వెయిట్. ఒక్క నిమిషం వెయిట్. యా యా వెయిట్ వెయిట్. హలో. హాయ్ 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 ప్రవీణ. హాయ్ హాయ్ సిస్టర్. హాయ్ హౌ యు, ఎలా ఉన్నావు? నేనైతే బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మనోహర్ అన్న మీకు, అండ్ ఎస్పెషల్లీ నా సోషల్ మీడియాలో నన్ను ఎవరైతే మీమ్స్ క్రియేట్ చేసి నన్ను డెవలప్ చేసి ఫేమస్ చేశారో వాళ్ళందరికి థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు బాగున్నారా? మీరందరూ బాగున్నారా? యా నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు సిస్టర్? బాగున్నారా? చాలా బాగున్నానన్న. అసలు ఏంటి అంటే ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు మేమర్స్ కి? మిమ్మల్ని బాగా ట్రోల్ చేశారు కదా. వాళ్ళు లేకుంటే జరగదు కదా, సో నేను చెప్తాను. బట్ సపోర్ట్ చేయడానికి వాళ్ళు కావాలి. సపోర్ట్ కాదు అంటే చాలా చాలా గట్టిగా ట్రోల్స్ చేస్తాను మీ మీద, లైక్ చదువుకోండి ఫస్ట్ అనే చిన్న లైన్ మీద మిమ్మల్ని చాలా గట్టిగా ట్రోల్స్. అంటే మీకు బాధ అనిపించలేదా అంటే మేమర్స్ కే ఎందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నారు? లేదన్నా, నేను చెప్పింది ఒక ఛానల్ కావచ్చు, కానీ హోల్ ఇండియా, ఈవెన్ పంజాబ్ లో కూడా నాకు రెస్పాన్స్ ఇచ్చారు అంటే అది వాళ్ళ వల్ల మాత్రమే. సో అన్ని పాజిటివ్ గా తీసుకుందాం అన్న. పాజిటివ్ గా తీసుకుంటే అన్ని పాజిటివ్ గా జరుగుతాయిగా, అందుకని. యా యా ఓకే. గాయ్స్ చూసారా, మేమర్స్ కి స్పెషల్ థ్యాంక్స్ టు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది ప్రవీణ సిస్టర్. నిజంగా గ్రేట్. మీరు ఆ వాయిస్ ఓవర్ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భయపడ్డాను. అంటే ఏంట్రా బాబు, నిజంగా ముందు చదువుకోండి ఫస్ట్, ఇలాంటివి అంటుంది ఏంటి, చాలా స్ట్రిక్ట్ అమ్మాయి ఎవరు ఏంటి, వాట్ ఈస్ వర్ 6 మంత్స్ బ్యాక్ నేను మీ మీద రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, నిజంగా ఆ ప్రవీణ చాలా జోయల్ పర్సన్. ఆ రోజు తను ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు ఆ సిచ్యువేషన్ ఏంటనేది క్లారిటీగా ఈ లైవ్లో మీ అందరికి క్లారిటీ వస్తుంది. 258 మెంబర్స్ వచ్చారు లైవ్లోకి, థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు మై వ్యూయర్స్ అండ్ వెరీ వెరీ థ్యాంక్స్ టు ప్రవీణ సిస్టర్. అదే పనిగా మీరు అడిగినమంటే, మీ అప్రోచ్ అయినమంటే మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు అసలు? ఏంటి, బాగున్నాను. ఆ రోజు చేయడానికి రీజన్, అలా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, డిబేట్ జరిగింది, యాజ్ యూజువల్ ఫర్ అగైనస్ట్ ఉంటుంది. సో ఐ వాంటెడ్ టు స్పీక్ ఇన్ ఫర్, అండ్ ఆల్సో నాకు మనసులో తోచింది అదే, సో అందుకని నేను అలా మాట్లాడాను. సో మోస్ట్లీ ఫ్రీడమ్స్ ఇస్తున్నారు అందరికి. అంత మంది స్టూడెంట్స్ లో ఎవరు మాట్లాడలేదు, బట్ ఆ రోజు ఒక ప్రముఖ మీడియా ఛానల్లో మీరే ఎందుకు అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చిందంటారు? సో యాక్చువల్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, సో చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. నాకు ముందు మాట్లాడిన అమ్మాయికి వచ్చి, యాక్చువల్ గా షీజ్ అన్ స్పోర్ట్స్ పర్సన్ అండ్ తనకి ఫ్రీడమ్ ఇవ్వలేదు, సో అలా అగైనెస్ గా మాట్లాడింది తను. సో షీజ్ అన్ అగైనెస్ సైడ్, సో అలా మాట్లాడడంతో ఒక్క రవ జస్ట్ కోపం వచ్చింది అనమాట. ఫ్రీడమ్ ఇవ్వకుంటే తను అలా మాట్లాడలేదు కదా, సో ఒక్క రవ జస్ట్ లైట్ కోపం వచ్చింది, సో అందుకని అలా రియాక్ట్ అయిపోయాను అనమాట. బట్ నేను చెప్పింది చాలా మంది పాజిటివ్ గా తీసుకున్నారు అనుకుంటున్నా, సో అదే రీజన్ అయితే అది. చాలా మంది ఒక్కసారి ఆ డైలాగ్ అడుగుతున్నారు, చాలా మంది కామెంట్స్ లో కూడా అదే సీరియస్ తో, అదే వాయిస్ తో, అదే వీడియోలో యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉందో అలా ఒక్కసారి మా వ్యూయర్స్ కోసం ఇక్కడ చాలా మంది మీకు చదువుకోండి. ఫస్ట్ చదువుకోవడానికి మాత్రమే మిమ్మల్ని పంపించారు, దాని వదిలేసి ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ మీద అలాంటివన్నీ చేయడానికి వీలు లేదు. అలా ఓకే, లేదు లేదు లేదు, అదే అది కాదు, నేను చెప్తాను ఆ రోజు ఏం చెప్పారు, చదువుకోండి ఫస్ట్, చదువుకోవడానికి మాత్రమే కాలేజీకి పంపించేది, పెళ్లి గురించి మీకు ఎందుకు అది చూసుకుంటారుగా, పేరెంట్స్ చూసుకుంటారుగా, ఈ 2 లైన్స్. బట్ అదే టంగుతో ఒక్కసారి ఓకే చెప్తాను ఒక నిమిషం. యా పెళ్లి గురించి మీకు ఎందుకు, చదువుకోండి ఫస్ట్, చదువుకోవడానికి మాత్రమే మిమ్మల్ని పంపించారు.
పెళ్లి గురించి మీకు ఏదన్నా కదా, ఓకే ఓకే డన్ డన్, యా చాలు చాలు కూల్ కూల్ చెప్పారు కదా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి యాక్చువల్గా నేను మీ 6 మంత్స్ నుంచి నేను మిమ్మల్ని మొత్తం గ్రౌండ్ వర్క్ చేశాను. నిజంగా మీరు చెప్పిన మాటలు మీరు కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా అనేది నేను మీ ఫ్రెండ్స్ని, మీ కాలేజ్ వాళ్ళని, లెక్చరర్స్ని అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమందిని నేను కనుక్కున్నాను. యాజ్ ఇట్ ఈస్గా నాకు తెలిసింది ఏంటంటే చాలా డిఫరెంట్గా ఆన్సర్ వచ్చింది. ఎగ్జాక్ట్గా మీరు ఏం చెప్పారో అదే ఫాలో అవుతున్నారంట. అసలు నిజంగా ఈ రోజుల్లో రీలు రియల్ రెండు ఉంటాయి. యాక్చువల్గా రీల్ రియల్, రీల్ అంటే యాక్టింగ్, రియల్ అంటే నిజ జీవితం. రీల్లో జరిగేది రియల్గా ఉండదు, రియల్లో ఉండేటి సినిమా రీల్లో ఉండదు. ఓకే, బట్ రీల్గా ఏ చెప్పారో రియాలిటీలో కూడా అదే ఉన్నాను మీరు. అంటే యాక్చువల్గా యూత్ అంతా ఇప్పుడు ఏంటంటే చాలామంది, సారీ 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 చిన్న మిస్టేక్, యూత్ అంతా చాలామంది పేరెంట్సే కొంచెం పేరెంట్స్ యూత్కి ఫ్రీడమ్ ఇవ్వటం లేదంటారు, దానికి మీరేం చెప్తారు? సో యాజ్ నా ఒపీనియన్ ఏంటంటే, నేను ఆ రోజు చెప్పింది కూడా అదే. సో పేరెంట్స్ అండ్ యూత్ రెండు ఈక్వల్ గానే ఉంటారు, 50-50 అనమాట. వీళ్ళు చెప్పింది వాళ్ళు విన్నప్పుడు, వాళ్ళు చెప్పింది వీళ్ళు విన్నప్పుడు, సో రెండు స్మూత్ గా వెళ్తాయి అనమాట. ప్రెసెంట్ ఎగ్జాంపుల్ అయితే మా ఇంట్లో, సో మా ఫాదర్ మా ఇంట్లో ఏం చెప్తారో నేను అది వింటాను, అండ్ నా వాల్యూస్ కి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. సో దట్ ఈస్ అ రీజన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కూడా అలానే ఉంటారు, మోస్ట్ ఆఫ్ ద యూత్స్ కూడా అలానే ఉంటారు. ఎక్కడ ఒక చిన్న విషయంలో క్లాష్ అవుతుంది, సో దాని వల్ల సమ్ మిస్టేక్స్ జరుగుతాయి, అంతే, ఇంకేం లేదు. ఓకే, బట్ మీ కాలేజ్ లో కూడా కొన్ని, మీరు కాలేజ్ లెవెల్స్ లో 14 మీకు గిఫ్ట్, అదే మీకు మెడల్స్ వచ్చాయి, అంటే మీరు కూడా కాలేజీలో టాపర్ అని విన్నాము, మేము కనుక్కున్నాము. ఏంటి అసలు 14 మెడల్స్ ఏంటి, అసలు కాలేజ్ లెవెల్స్ లో ఏంటి అవి మొత్తం ఒకసారి మా వ్యూవర్స్ కోసం చెప్పండి. ఓకే, యాక్చువల్ గా నేను లిటరల్ ఈవెంట్స్ లో ఎక్కువ మోస్ట్లీ పార్టిసిపేట్ చేస్తుంటాను. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ యూటిలైజ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు ఉండేది ఒక లైఫ్ కాబట్టి. సో లైక్ ఎలక్యూషన్స్, డిబేట్, గ్రూప్ డిస్కషన్స్, పోస్టర్ డిజైనింగ్ అలా చాలా ఉన్నాయి. సో దాంట్లో నేను పార్టిసిపేట్ చేశాను. సో సంబోట్ నా బెస్ట్ ఇచ్చాను కాబట్టి, సో లాస్ట్ పాస్ట్ 2 ఇయర్స్ లో 14 ప్రైజెస్ వచ్చాయన్నమాట, ఫస్ట్ ప్లేసెస్. అండ్ లాస్ట్ ఇయర్ ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్, డిగ్రీ అయిపోయింది నాది. సో 91% తో అయిపోయింది అనమాట. ఓకే, చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, యా గాయస్, ఆ విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరో ఒక అతనికి వచ్చి అడిగాడు, చదువుకోండి ఫస్ట్ అన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుందండి, యా రియల్ గా. ఇప్పుడు మీకు ఒక ఒక 1 మినిట్ లో మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తా. యాక్చువల్ గా 2018 ప్రవీణ డిగ్రీ థర్డ్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ అయితే ఆ రోజు చదువుకోండి ఫస్ట్ అంటే ఆ టైంలో ఆ మెచ్యూరిటీతో అక్కడ ఉండే సిచ్యువేషన్ తగ్గట్టు ఆ అమ్మాయి మాట్లాడిందంట. ఇంకో విషయం ఏంటంటే ఈ ఇన్స్టాగ్రామ్, ఈ అమ్మాయికి సోషల్ మీడియాలో ఏ సైట్స్ లేవు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఏమి లేవు. నేను వాళ్ళ ఫాదర్ని కన్సల్ట్ అయ్యాను. వాళ్ళ ఫాదర్ని కన్సల్ట్ అయిన అమ్మటే వాళ్ళ ఫాదర్ గారు ఈ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ లేదు, అలా పర్మిషన్ తీసుకొని ఆ కొత్తది ఈ ఇన్స్టాగ్రామ్ కూడా ఈ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసింది. వాళ్ళ ఫాదర్ ని పర్మిషన్ తీసుకొని వాళ్ళ బ్రదర్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారు, ఎందుకంటే లైఫ్ రావాలి కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారు. నిజంగా కూడా ఈ ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు ఓపెన్ చేశారో కూడా మీరు చెక్ చేయవచ్చు ఇన్స్టాగ్రామ్ లో, అమ్మాయికి అయితే ఏ సైట్లు లేవు. యా ఓకే, మీ అందరు క్లారిటీ వచ్చినట్టు, అమ్మాయికి ఏ సైట్స్ లేవు, ప్రవీణకి ఏ సైట్స్ లేవు. సిస్టర్ చెప్పండి ఇంకా ఏంటి, ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు ప్రెసెంట్ ఎంబీఏ చేస్తున్నాను, అండ్ నా ఎయిమ్ వచ్చి, చాలా ఎయిమ్స్ ఉన్నాయి నాకు, బట్ దాంట్లో కొన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ గబాని ఫుల్ఫిల్ చేయాలి అంటే గ్రూప్స్ అలా పోతుంది అనమాట. చెప్పండి. అండ్ ఇన్స్పిరేషన్ అంటే, ఇప్పుడు లాస్ట్ సివిల్ సర్వీస్ లో వచ్చిన వాళ్ళలో మన విజయవాడ రంగశ్రీ గారు 64th ప్లేస్ తీసుకున్నారు ఆల్ ఇండియా ర్యాంక్ లో. అండ్ తమిళనాడులో ఒక అమ్మ తీసుకుంది, పూవిత అని, తను కూడా ప్లేస్మెంట్ చేసింది అనమాట. సో వీళ్ళందరూ ఏదో ఒకటి సక్సెస్ చేస్తున్నారు, మనము ఒక సక్సెస్ చేయాలి కదా, మనం ఉన్నాము అంటే ఒక సక్సెస్ ఏదో ఒకటి ఉండాలి కదా. సో అందుకని గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. చాలా నన్ను ఇన్స్పైర్ చేసిన చాలా మందికి థ్యాంక్స్ ఈ ప్లేస్ లో చెప్పాలనుకుంటున్నాను, ఎస్పెషల్లీ టు మై మదర్ అండ్ మై ఫాదర్, ఎందుకంటే వాళ్ళ బ్యాక్ బోన్ అనమాట. సో అందుకని ఓకే,
కాలేజీలో కూడా చాలా జోయల్ గా ఉంటారు అనిపించింది. చాలా సెటర్ కాలేజీలో కామెడీగా సెటర్ వేయడం అంటే చదువుతో పాటు ఇలాంటివి కూడా యాక్టివిటీ చేస్తది అని కూడా మేము విన్నాం. ఏంటది అసలు ఎంతవరకు వాస్తవం అది? ఎంత జోయల్ అంటే మా ఫ్రెండ్స్ ని అడిగితే తెలుస్తుంది. చెప్పారు మాకు అలా అనిపించదు. మాకేంటంటే చదువుకోండి ఫస్ట్ అన్నమాట, మాకు గుండెలు పగిలిపోయింది. ఏంట్రా బాబు అమ్మ చదువుకోండి ఫస్ట్, అమ్మ ఇంత ఇంత కోపమా, ఇంత హార్షా, అసలు ఏంటి ఏంటి? మాకు చాలా భయం వేసేది. అంటే యాక్చువల్గా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడానికి అనుకున్నా, జనరల్ గా మీకు మిమ్మల్ని కన్సల్ట్ అయితే మీతో అప్రోచ్ అవుదాం అనుకుంటే మీ లేయర్ వేరే విధంగా ఉంది. చదువుకోండి ఫస్ట్ అంటే ఒక హార్ష్ గా ఉన్నారు, కానీ అది కాదు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ని కనుక్కుంటే చాలా జోయల్ గా ఉంటది, చాలా కామెడీగా ఉంటది, చాలా కాలేజీలో కూడా చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటారు ఉంటది అని కూడా విన్నాము. ఏంటి చాలా అట్లే ఉంటారా మీరు? చాలా ఫన్నీగా ఉంటాను ఎందుకంటే మీలాగే నేను కూడా ఉంటాను, ఎందుకంటే నేను కూడా కాలేజ్ కి వెళ్తున్నా, నేను కూడా చేయాలి కదా. అంటే మేము చూసిన డైలాగ్ అయితే అదే కదా, అంటే ఆ రోజు కొన్ని ఒక మీడియా సోషల్ మీడియా అయితే మేము చూసిన డైలాగ్ అయితే అదే. అది రీచ్ అయింది అనుకుంటున్నా, అలా మాట్లాడిన దాని వల్లే రీచ్ అయ్యానేమో. ఓకే, తర్వాత కూడా ఎక్కడా కనిపించలేదు. దగ్గర దగ్గరగా 700 రోజులు అవుతున్నట్టు, అంటే యా 2 ఇయర్స్ దగ్గర దగ్గర. మీరు చెప్పినట్టే నా సోషల్ మీడియా సైట్స్ ఏవి లేవు కదా, సో నేను ఎలా అనిపిస్తుంది 700 రోజుల తర్వాత ఒక ఇన్స్టాగ్రామ్, అంటే ఒక సోషల్ మీడియా. మీకు ఇన్స్టాగ్రామ్ కూడా లేదు, బట్ అది నా ట్రస్ట్ వల్ల నేను అంకుల్ ని అడగడం, మీకు మీరు తమ్ముంతో క్రియేట్ చేయించుకోవడం, నా లైవ్ లోకి రావడం. 700 డేస్ అయితే నిజమే, అంటే నాకు ఏ అకౌంట్ లేదు. వీళ్ళందరి ఈ 700 డేస్ అయినా కూడా ఇంకా గుర్తు పెట్టుకున్నారు నన్ను, అదే పెద్ద విషయం అన్నమాట. 700 డేస్ ఫస్ట్ అంటున్నారు. ఓకే, చదువుకుంటాను బ్రదర్ మౌలా. యా ఓకే, మీరు చెప్పినట్టే చదువుకుంటాను, మీరు చెప్పినట్టే చదువుకుంటాను. గైస్ ఇంకో విషయం ఏంటంటే, అతను పీజీ బట్ చదువుకోండి ఫస్ట్, చదువుకోవడం అయిపోయింది, ఆల్మోస్ట్ చదువుకోవడం అయిపోయింది కదా, అందుకే ఒకసారి లైవ్ లోకి తీసుకుని వద్దాం, తీసుకొచ్చా. చదువుకోవడం అయిపోయింది కదా, అప్పుడు ఎప్పుడో డిగ్రీ, బట్ అప్పుడు అమ్మాయి చదవటం గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతుంది, అందుకే ఈ గ్యాప్ లో తీసుకొచ్చా. దగ్గర దగ్గర 2 ఇయర్స్ అవుతుంది. చెప్పండి ప్రవీణ సిస్టర్, ఇంకా ఏంటి, ఇంకా నెక్స్ట్ ఏంటి, ఎలా ఎలా ఉంది లైఫ్? చాలా బాగుంది. ఫస్ట్ ఇంకొకసారి మీకు థ్యాంక్స్ చెప్పాలన్నా, నన్ను గుర్తు పెట్టుకున్న వాళ్ళకి మళ్ళీ మీరు రిమెంబర్ చేశారు. అండ్ నిన్న మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారంట, మా తమ్ముడు చెప్పారు. సో చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని మీరు చెప్పారు, మీకు ఫోన్ కాల్స్ వచ్చాయంట. సో అందరికి థ్యాంక్స్, అందరికి థ్యాంక్స్. మీకోసం ఇంకా ఇంతసేపు 188 యా 191 350 నుంచి ఇంకా 200 దగ్గరే ఉన్నారు. ఇంత మంది ఉన్నారంటే మామూలు విషయం కాదు, బట్ నేను ఈ మధ్యలో ఒక ఇద్దరు ముగ్గురు చేసా. ఇంత రీచ్ మాత్రం అసలు అనుకోలేదు, అంటే ఇంత రీచ్ ఉంటది అనుకోలేదు, బట్ అసలు మామూలు రీచ్ గా చాలా అంటే చాలా మంది హ్యూజ్ గా వెయిట్ చేస్తా ఉన్నారు. యా యా వావా ఒరిజినల్స్, యా హాయ్ హాయ్. ఎంత మంది చూడండి కింద, చాలా మెసేజ్లు, చాలా ఫన్నీ ఫన్నీ. నిజంగా మీకు ఎప్పుడు బాధ అనిపించలేదా, ఎందుకు ఇట్లా నేను మాట్లాడి తప్పు చేశానా, ఎందుకు నేను ఇలా మాట్లాడడం తప్ప, తప్పేమన్నా ఉందా అని కూర్చొని మరి క్రియేట్ అవ్వలేదా మీలో? లేదన్నా, ఫస్ట్ మన లైఫ్ లో గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఏది జరిగినా మనం మంచిగా అన్నమాట. ఎవ్రీథింగ్, ఏదో ఒకటి జరుగుతుందంటే అది మన లైఫ్ లో జరగాలని ఉంది కాబట్టి జరిగింది. సో ఎవ్రీథింగ్ పాజిటివ్ గా తీసుకుంటే మనకి పాజిటివ్ గా ఉంటుంది, ముందు చెప్పినట్లు. అండ్ ఆ బీపీ పెరగకుండా ఉంటుంది అనమాట, దాన్ని చూస్తే ఇంకా నవ్వుతారు. మీమ్ క్రియేటర్స్ ఫస్ట్ థాంక్స్ చెప్పాలి, చాలా మీమ్స్ వచ్చాయి మేమర్స్ కి. స్పెషల్ థాంక్స్ టు మేమర్స్ అని ఇప్పటికి 2 or 3 times చెప్పారు. జనరల్ గా మేమర్స్ ని చాలా మంది కూడా కామెంట్ చేయడం, తిట్టడం, బట్ ఏ చాలా అంటే చాలా, అంటే వాళ్ళు వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, వాళ్ళ అవసరం అయిపోయి సెలబ్రిటీ అయిపోయాక వాళ్ళని పట్టించుకొని వాళ్ళని విమర్శించే వాళ్ళు చాలా మంది, బట్ విమర్శించిన వాళ్ళని కూడా స్పెషల్ థ్యాంక్స్ టు చెప్తున్న ప్రవీణ, నిజంగా గ్రేట్, హ్యాట్స్ ఆఫ్, రియల్లీ గ్రేట్. బట్ ఇలాంటి కోణం కూడా మీలో ఉంటుందని అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి ఇంకా నెక్స్ట్ మీరు రేర్ గా ఉంటారు మీలాంటి మంచి వాళ్ళంట, వావా ఒరిజినల్స్. యా వావా ఒరిజినల్స్ వాళ్ళు చెప్పారు మీలాంటి వాళ్ళు చాలా రేర్ గా ఉంటారంట. రేరా? మీకు థ్యాంక్స్ చెప్తుంది ప్రవీణ సిస్టర్.
సిస్టర్ ఇంకొచ్చేసి నెక్స్ట్ కి వెళ్తే నిజంగా ఇప్పుడు జరుగుతున్న మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు గానీ ఇది ఏ విధంగా చూడాలి? సో అన్న వినిపించలేదు ఒకసారి. మహిళల మీద అంటే బట్ లేడీస్ మీద ఇప్పుడు చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటే గవర్నమెంట్స్ కానీ ఏ విధంగా చూడాలి దీనికి? ఏ విధంగా అంటే చర్యలు, ఏ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకుని వస్తే బాగుంటుంది? సో ఎలా తీసుకోవాలి అంటే ఇన్ ఏషియన్ పీరియడ్ లో అయితే అప్పటికప్పటికే ఇచ్చేసేవాళ్ళు అనమాట, శిక్షలు ఇచ్చేసేవాళ్ళు, పనిష్మెంట్స్ ఇచ్చేసేవాళ్ళు కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకి మన ఎకానమీ ఇంకా డౌన్ లో ఉంది, సో డెవలప్ చేయాలి. అది ఎవరి చేతిలో ఉందంటే నాలాంటి ఇంకా ఉన్న యూత్ దగ్గరే ఉందన్నమాట. సో ఎవరైతే ఇంకా 25+ లోపల ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది యూత్ మొత్తం సొసైటీని డెవలప్ చేయడము. సో వాళ్ళు ఒక స్టెప్ తీసుకున్నారంటే ఆటోమేటిక్ గా ఎవ్రీ యూత్ దగ్గర ఉందండి. ఫస్ట్ చెప్పుకోవాలంటే ఎవ్రీ యూత్ దగ్గర ఉందన్నమాట. సో యూత్ కానీ ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయిపోయారు అంటే అసలు నో ఛాన్స్ అనమాట, ఆటోమేటిక్ గా అన్ని అయిపోతాయి అనమాట. సో అప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్, చాలా మార్పు వచ్చిందండి. నిర్భయ కేసుకి ఇప్పుడు రిజల్ట్ వచ్చింది, కానీ మొన్న ఎప్పుడో ఒక ఇన్సిడెంట్ జరిగితే దానికి నిన్నే ఐ మీన్ వెంట వెంటనే రిజల్ట్స్ వస్తున్నాయి కదా, వెంట వెంటనే పనిష్మెంట్స్ అనేది దొరుకుతుంది. సో అది ఎవరి వల్ల పాసిబుల్ అంటే యూత్ వల్లే పాసిబుల్ అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 2 ఇయర్స్ అగో అనుకుంటాను, తమిళనాడులో జల్లికట్టు కోసం వాళ్ళు చేశారు కదా, ఒక ఇది చేశారు కదా. సో ఒక యూత్ మొత్తం సొసైటీ అక్కడ ఉన్నింది కాబట్టి, ఓవరాల్ యూత్ అక్కడ ఉన్నింది కాబట్టి అది సక్సెస్ అయిపోయింది. సో అలా యూత్ ఏదన్నా అనుకుంటే ఈజీగా అయిపోద్ది అనమాట, అది మన చేతిలోనే ఉంది. సో ఓకే, బేసిక్ గా ఇప్పుడు చాలా మంది యూత్ అందరూ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ బట్ అంటే కొంచెం ఎంజాయ్మెంట్ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడం, యూత్ అన్నాక అన్ని ఉంటాయి అంటే అలాంటి ఒక లైఫ్ కూడా ఉంటది. బట్ మీరు ఎప్పుడు చదివేనా బట్ ఫ్రెండ్స్ తో జోల్ జోల్గా అంటే సినిమాకి మూవీస్ కి వెళ్ళడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? వెళ్తానండి, ఎందుకంటే చదువు అంటే చదువు పుస్తకం అయిపోతారని చెప్తారనమాట. అందరికి తెలియని విషయం ఏంటంటే ఒక్క నిమిషం, అందరికి తెలియని విషయం ఏంటంటే మీరు తెలుగు కాదు తమిళియన్, ఓకే, బట్ ఒక తమిళియన్ ఏంటి మదర్ టంగ్ తమిళ్, బట్ మోస్ట్లీ 18 ఇయర్స్ అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి ఆంధ్రాకి వచ్చి, ప్యూర్లీ ఇప్పుడు నేను తెలుగు అనమాట. 18 ఇయర్స్ గా నా ఫ్రెండ్స్ మొత్తం ఓవరాల్ నాకు 18 ఇయర్స్ గా తెలుగు వాళ్ళు మాత్రమే తెలుసు అనమాట. సో వాళ్ళు నాకు చాలా టీచ్ చేశారు ఎలా ఉండాలి. ఐ లైక్ దట్ ఎందుకంటే అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను కాబట్టి నాకు రెండు యాప్టబులే. అండ్ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తానా అని అడిగారు కదా, ఖచ్చితంగా వెళ్తాను, బాగా జాలీగా ఉంటాను అనమాట. మెంబర్స్ అందరూ ఇక్కడ లైవ్ చూస్తున్నారు కదా, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తుంది బట్ మనలాగే తను కూడా ఉంటది, బట్ ఆ సిచ్యువేషన్స్ డిమాండ్ చేయడం వల్ల అక్కడ ఏదో అలా మాట్లాడాల్సి వచ్చింది తప్ప మనలాగే తను కూడా రెగ్యులర్ గా హ్యాపీగా కాలేజ్ లో జాయిల్ గా ఉంటూ అందరితో హ్యాపీగా ఉంటది ప్రవీణ. తన మాటల్లోనే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇంకేంటి సిస్టర్, ఇంకేంటి విషయాలు? ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు కోవిడ్ కదా, సో బీ సేఫ్ గా ఉండండి. నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో, నాకు ఒక్కటే కాదు, ఎవరు ఏ మంచి విషయం చెప్పినా మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా మంచి అనేది ఎక్కువ అవుతుంది, బ్యాడ్ థింగ్స్ అనేది రెడ్యూస్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కోవిడ్ కదా, బీ సేఫ్ గా ఉండండి, ఇంట్లోనే ఉండండి. ఒకవేళ మీకు బయటికి వెళ్ళాలి అంటే ఏదో సమ్ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే కానీ వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. అండ్ నేను కూడా ఈ 3 మంత్స్ లో ఛానల్ ఒకటి స్టార్ట్ చేసుకున్నాను. సో మా ఫ్రెండ్స్ అందరూ అడిగారు కొన్ని డౌట్స్ క్లారిఫై చేయడానికి కోసం, సో అందుకనేసి ఛానల్ ఏంటది మీరు ఛానల్ ఎందుకు ఓపెన్ చేయాలనిపించింది? బట్ మీకు సోషల్ మీడియా కూడా ఎక్కువ యూజ్ చేయరు కదా, ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? అంటే నాకు ఒక్కటే తెలిస్తే సరిపోదు, ఇప్పుడు నేను చదువుతాను. అది దేనికి సంబంధించిన ఛానల్? అది దేనికి సంబంధించిన ఛానల్? యాక్చువల్ గా నా ఛానల్ నేమ్ వచ్చి లెర్న్ విత్ ప్రవి అన్నమాట. ఓకేనా? అంటే మనం ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి, మనకు అన్ని కొత్తదే, ప్రతి ఒక్కటి మనం నేర్చుకుంటూనే ఉండాలన్నమాట ఎవ్రీడే. సో అది ఏదైనా కావచ్చు, యాజ్ అ స్టడీస్ కావచ్చు, యాజ్ అ కుకింగ్ కావచ్చు, యాజ్
ఏదైనా ట్రిప్స్ కావచ్చు, ఏదైనా ట్రీస్ కావచ్చు, ఏదైనా ఒక్క విషయం అయినా మనం నేర్చుకోవాల్సిందే అనమాట. సో అందుకని లర్న్ విత్ ప్రవి అని పెట్టాను. సో ఈ ఛానల్ వెళ్తుంది, 32 వీడియోస్ దాకా పోస్ట్ చేశాను అనమాట. గైస్ ఫ్రెండ్స్ అందరు, ఇక్కడ ప్రవీణకి ఒక ఛానల్ ఉందంట, అది వచ్చేసి ఎడ్యుకేషన్ సంబంధించింది, లెర్న్ విత్ ప్రవి, LERN WITHPRAVI ఇది ఛానల్ ప్రవీణ యూజ్ చేస్తుందంట, ప్రవీణ ఛానల్ అంట. బట్ ఇందులో ఎవరన్నా ఏదన్నా ఎడ్యుకేషన్ సంబంధించింది ఏదన్నా ఉంటే బట్ ఫాలో అవ్వండి ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్రవీణ ఛానల్. ఇంకో విషయం ఏంటంటే సిస్టర్, ఇప్పుడున్న యూత్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉందండి, ఎలా ఉంటది మీ ఒపీనియన్? ఇప్పుడున్న యూత్ పాలిటిక్స్ లోకి వస్తే అబ్సల్యూట్లీ బాగుంటుంది. ఎందుకంటే యూత్ ఎలాంటి వాళ్ళు అంటే మనకు అన్ని నీడ్స్ కావాలి అనుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు నేనైనా నాకు అన్ని నీడ్స్ కావాలి అనుకునేదాన్ని, నాకు అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో చేసుకోవాలి అనుకుంటే నాకు అన్ని కావాలి అనుకునేదాన్ని అనమాట. ఇప్పుడు మా యాజ్ అ యూత్ ఒక పాలిటిక్స్ లోకి వచ్చారంటే అప్పుడు తెలుస్తుంది ఇతను, ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సమ్ వాట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అవి మనకి రావట్లేదు. అండ్ ఏంటంటే యూత్ వచ్చారు అంటే కన్ఫర్మ్ గా మనకు కావాల్సిన నీడ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకుంటాం కాబట్టి మన నీడ్సే కదా. ఇప్పుడు నేను యూత్, మీరు యూత్ అన్నప్పుడు ఇద్దరు ఇద్దరు నీడ్స్ ఒకటే ఉంటుంది, అప్పుడు అందరి నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయి కాబట్టి. సో వాళ్ళు వచ్చే దాంట్లో అబ్సల్యూట్లీ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. బట్ ఇప్పుడున్న రాజకీయాల్లో మనీ మనీ లీడ్ అంటే మెయిన్, మనీ ఉంటేనే రాజకీయాలు ముందుకెళ్తాయి. అంటే రాజకీయాల్లో నిలబడాలి అంటే మెయిన్ థింగ్ మనీ అనేది ఒకటి ఉంది. బట్ ఇలాంటి మనీ రాజకీయాల్లో యూత్ కి ప్రయారిటీ ఉంటుంది అంట, అంటే యూత్ నిలబడగడతారా? యూత్ దగ్గర మనీ ఉండదు కదా. అంటే అదే అన్న, ఒక యూత్ ఒకటి వచ్చారు అంటే ఖచ్చితంగా మిగతా ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు. యాజ్ అ కాలేజ్ స్టూడెంట్ కి ఒకరు కావాలంటే ఖచ్చితంగా ఇంకొకరు హెల్ప్ చేస్తారు అనమాట. ఒకరి హెల్ప్ తో మనం ఏదైనా చేసుకోవచ్చు. సో అండ్ పాలిటిక్స్ గురించి నన్ను అడగండి, నాకు మోస్ట్లీ దాని మీద డిపెండెన్సీ లేదు కాబట్టి. సో కాబట్టి నేను దాని పాలిటిక్స్ మీద మళ్ళీ మీరు ఏదన్నా మళ్ళీ ఆ రోజు ఉన్న మైండ్ సెట్ తో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి చదువుకోండి ఫస్ట్ అనేలాగా పాలిటిక్స్ లో ఎందుకు అన్నట్టు మీరు ఇక్కడ చెప్పేస్తే మళ్ళీ అది వైరల్ అయిపోతే మీకు మళ్ళీ ఇబ్బంది కదా. మళ్ళీ ఇంకోసారి మీ మళ్ళీ ఇంకోసారి అవి తీసుకోవాలి. ఈసారి డైరెక్ట్ గా స్టూడియోలో తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టుకుని చేసుకోవాలి. ఈసారి వైరల్ అయినప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ తీసుకోవాలి ఇంటరాక్షన్. ఎవరో ప్రవీణ్ అడిగారు, ప్రవి ఎవరో అని అడుగుతున్నారు. నేనే ప్రవీణ్ అని మా ఇంట్లో షార్ట్ గా ప్రవి అని పిలుస్తారు. సో అందుకనే అంట ప్రవి. ఓకే, ఇంకోటి మీ కాలేజ్ డేస్ లో జస్ట్ ఒక 2-3 లైన్స్ చెప్పండి. మీ కాలేజ్ లో కూడా మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి, అసలు ఏంటి మీరు కాలేజ్ లో ఎలాంటి యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు కాలేజ్ డేస్ లో? అంటే కాలేజ్ లో నాకు పార్టిసిపేట్ చేయడానికి 3 మెంబర్స్ కారణం అనమాట. చాలా ముఖ్యంగా అయితే 3 మెంబర్స్, ఫస్ట్ మా మదర్, ఫాదర్ అండ్ అబ్దుల్ కలాం. గైస్ అందరూ మీరు మీరు ఏమేమి మెసేజ్ చేస్తున్నారో గైస్ మీ అందరికి మేము ఒక 5 or 10 మినిట్స్ మేము వెయిట్ చేస్తాం, మీ మెసేజ్ అన్ని చదువుతాం ఖచ్చితంగా. మీరు ఎవరు ఫీల్ అవ్వమాకంటే మాకు అందిన మెసేజ్ అందరు ఖచ్చితంగా మేము హాయ్ చెప్పిస్తాను, లైక్ కూడా తొందరగా ముగించేద్దాం. మీరు అందరు వెయిట్ చేయండి, మేము 5 నిమిషాలు మీకు కేటాయిస్తాం. యా టెల్ మీ సిస్టర్, టెల్ మీ. సో యూత్ వీళ్ళు ముగ్గురు అనమాట నా ఇన్స్పిరేషన్. ఫస్ట్ మదర్, ఫాదర్, నెక్స్ట్ వచ్చి అబ్దుల్ కలాం సార్ అనమాట. సార్ ఏం చెప్పారు, గ్రేట్ ఎయిమ్ పెట్టుకోండి, దాన్ని రీచ్ అవ్వడానికి ఎప్పుడు అనుకోండి. సో మార్నింగ్ లేచిన వెంటనే మనం చెప్పుకోవాల్సింది ఐఎమ్ ద బెస్ట్. మనకు మించి ఎవరు లేరు, మనం ఏదైనా సాధించగలమని మనం అనుకుంటే చాలు. సేమ్ మాటలు అబ్దుల్ కలాం సార్ చెప్పేదానికన్నా ముందు మా మదర్ మాటలో, మా డాడీ మాటలో విన్నాను. సో కాబట్టి వీళ్ళు ముగ్గురు చాలా ఇన్స్పిరేషన్. సో ఒక కాంపిటీషన్స్ కి వెళ్ళినప్పుడు నా కో పార్టిసిపెంట్స్ బాగా పర్ఫామ్ చేస్తారు, నేను పర్ఫామ్ చేస్తాను. బట్ వాళ్ళలో ఏమన్నా ల్యాక్ ఉంటుందేమో, బట్ నేను అనుకుంటా నేను విన్ అవ్వగలను, నేను చెయ్యగలను అనుకున్నానేమో, దాని వల్ల వచ్చాయేమో నాకు తెలియదు. సో దాని వల్లే వచ్చింటాయి మోస్ట్లీ అంతే. సూపర్ 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 సిస్టర్, అబ్దుల్ కలాం గారిని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని తల్లిదండ్రులు చెప్పినారు, సూపర్, రియల్లీ గ్రేట్. నిజంగా కూడా మీలాగా ఇంకా ఇలాంటి క్రమశిక్షణగా ఒక మాట చెప్తే బట్ నిలబడే వాళ్ళు ఉంటారు అనేది నాకు తెలియదు, మిమ్మల్ని చూసాక అర్థమైపోయింది. బట్ నేను 6 months చాలా క్లారిటీగా మీ మీద స్టడీ చేశాను. ముఖ్యంగా కూడా మీరు ఎక్కడ సోషల్ మీడియాలో కూడా మీరు ఇంత, అదే ఒక ఫేమ్ వస్తే ఈ రోజుల్లో 4 ఇంటర్వ్యూలు కూర్చొని బట్ హడావుడి చేస్తారు. ఎవరైనా ఒక ఫేమ్ వస్తే పోయి స్టూడియోలో కూర్చొని మనం ఫేమ్ అవ్వాలని అనుకుంటారు, బట్ ఫేమ్ వచ్చినా కూడా టీవీస్ లో మీరు ఎక్కడ కనిపించలేదు, ఏ సోషల్ మీడియా సైట్స్ లో, అసలు మీ అడ్రస్ కూడా ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. అవునా? అవును. బట్ అలాంటిది ఫస్ట్ టైం అసలు సోషల్ మీడియా లేదు. అలాంటిది ఫస్ట్ టైం నా ఇన్స్టాగ్రామ్ ఐడికి లైవ్ లోకి రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా.
అడిగినామంటే మీ పేరెంట్స్ కూడా, మీ పేరెంట్స్ కూడా 3 డేస్గా మీరు మా పేరెంట్స్ని అడిగారంట, మా డాడీ చెప్పారు 3 డేస్గా అడుగుతున్నాడు, ఎఫెక్ట్ పెట్టాడంట, ప్లీజ్ ఇవ్వు అంటే. సో మీరు పెట్టిన ఎఫెక్ట్ కోసం అన్న మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి మీకు లైవ్ ఇచ్చానన్న, ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీ తమ్ముడికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను, ముఖ్యంగా అంకుల్ మీ నాన్నగారికి, అమ్మగారికి, ఆంటీ గారికి థ్యాంక్ యూ సో మచ్. నాకు లైవ్ లోకి మిమ్మల్ని వచ్చేటట్లు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఇంకా చాలా మంది ఒక్కసారిగా అంటే ఇంకా మనము ఒక 10 నిమిషాలు ఒక్కసారి, వాళ్ళు చాలా మంది మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీ వాళ్ళ మెసేజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు రియల్ గా. నేను చదువుతాను. రాజేంద్ర ప్రసాద్ మా అన్నగారు అండ్ వీడియో కాల్ రెస్పెక్ట్ చేశారు. నెక్స్ట్ లాస్ట్ లో ఒక డైలాగ్ చెప్పమని చెప్తున్నారు. బ్రో మీమ్స్ రెడీనా అని అడుగుతున్నారు ఎవరో. మీమ్స్ రెడీ చేసుకోండి, మీ వల్ల నేను పాపులర్ అవుతాను. సూపర్ సూపర్ సూపర్. యా 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 వావ్, అసలు రియల్లీ అసలు కి మెంబర్స్ కి యా యా టెల్ మీ చెప్పండి, నేను ఒకసారి చదువుతాను, నేను ఒకసారి చదువుతాను డైలాగ్. యా కరీం డైలాగ్. యా వెయిట్ వెయిట్ సిస్టర్, కరీం డైలాగ్. యశ్వంత్ రౌడీ హాయ్ చెప్పు. యా యశ్వంత్ గారికి హాయ్ చెప్పండి. హాయ్. యా శివ హాయ్. యా 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 భవన్ భవన హాయ్ భావన భావన. యా వెయిట్ వెయిట్ ఒకసారి, నాకు ఇక్కడ లైట్ ఎదురుగా ఉండడం వల్ల నాకు కొంచెం కరెక్ట్ అవ్వటం లేదు. వెయిట్ చదువుతాను. యా ప్రసాద్ మూడిగూడి డూ ఫాలో. యా యా వెయిట్ హాయ్. ది నేమ్ శంకర్ హాయ్. ఒకసారి శంకర్ గారి హాయ్ చెప్పండి. ప్రసన్న యా లవ్ యూ సిస్టర్ ప్రసన్న. యా చదువుకోండి ఫస్ట్. యా 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 ఖచ్చితంగా అందరూ చదువుకోవాలి సార్. యా 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 సూపర్. అరే ఎన్ని మెసేజ్ వస్తున్నాయి. యా నైస్ లైవ్ అక్క దిలీప్. యా షెఫీ హాయ్. ప్రవీణ గారు ఐ ఆమ్ ఫ్రమ్ గిద్దలూర్. యా షెఫీ గారికి హాయ్ చెప్పండి. హాయ్ షెఫీ గారు. చదువుకోండి వాట్ యు. యా యా అయిపోద్ది అయిపోద్ది, ఒక్క 5 మినిట్స్. యా మీరు ఏదైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఒకసారి హాయ్ చెప్పుకోండి. సో అందరికి హాయ్, అందరికి థ్యాంక్స్. ఎవరైతే ఇప్పటి నుండి ఉన్నారో మోస్ట్లీ 264 వెళ్ళాయి వ్యూస్ అండ్ వ్యూస్ చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మా అల్లుడు హాయ్ చెప్తున్నాడు. సో మా అల్లుడు మెసేజ్లు కూడా చాలా ఫాస్ట్ వెళ్ళిపోతున్నాయి. సారీ గైస్, పక్కాగా మీరు ఎవ్వరు ఫీల్ అవ్వకండి. పేరు పేరు అందరికి హాయ్. ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో అందరికి థ్యాంక్స్. మీ సపోర్ట్ లేకుండా ఇంత దూరం అయితే ఖచ్చితంగా వచ్చిండదు. సో మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట. నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రాబ్లం వచ్చినా మీ లైఫ్ లో జస్ట్ మీ లిప్స్ ని కొద్దిగా ఎలాబరేట్ చేశారు అంటే ఆటోమేటిక్ గా స్మైల్ అనేది మీ ఫేస్ మీద వస్తుంది. అప్పుడు మీ ఫేస్ మీకు బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అప్పుడు ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అయిపోతాయి. సో ఎప్పుడు నవ్వుతూనే ఉండండి అందరూ. అండ్ నా ఛానల్ ఉంది, మర్చిపోకండి, లర్న్ విత్ ప్రవీణ ఛానల్ ఉంది గాయస్. ప్రవీణకి ఛానల్ ఉంది, అందులో ఫాలో అవ్వండి. మీతో రెగ్యులర్ గా కూడా టచ్ లో ఉంటది ఛానల్ లో, ఖచ్చితంగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లర్న్ విత్ ప్రవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది డైలాగ్ అడుగుతున్నారు. డైలాగ్ అయ్యా షూర్ షూర్. హలో ప్రవీణ గారు. గాయస్ అందరు కూల్ కూల్. 150 149 150 మెంబర్స్ చాలా స్టెబిలిటీ గా. యా 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 థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా నిలబడిపోయారు 150 దగ్గర. నాకు చెప్పు హాయ్ అని ఎవరో చెప్పారు. సిద్ధు హాయ్ అనుకుంటాను. చదవండి. హాయ్ చదువుకోవాలి బాయ్ అన్నారు ఎవరో. రవి చదువుకోవాలి బాయ్ అన్నారు. బాయ్ చదువుకోండి. సిద్ధార్థ ప్లీజ్ అన్నారు. ప్రభా హాయ్. రేవంత్ మను మీరు మీ ఛానల్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ కౌంట్ చేసుకోండి. బట్ మీకు ఎంతమంది సపోర్టర్స్ వస్తారో లేదో చూద్దాము. ఎంతమంది వస్తారో, 160 మెంబర్స్ లైవ్ లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్ కి ఎంతమంది వస్తారో అది కూడా చెక్ చేసుకోండి. సార్ హాయ్ ఐ ఆమ్ ఫ్రమ్ గేట్. యా ఫ్యూచర్ ఓకే. హాయ్ గేట్ కాలేజ్ స్టూడెంట్స్. గేట్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ ఒకసారి హాయ్ చెప్పండి. గేట్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికి హాయ్. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? మా కాలేజ్ అది. యా యా సూపర్ సూపర్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఒకసారి హాయ్ చెప్పుకోండి. మీ ఫ్రెండ్స్ అందరు చాలా మంది కూడా లైవ్ స్టార్టింగ్ చెండింగ్ దాకా ఉన్నారు, అందరికి ఒకసారి కనిపిస్తారు. చాలా మంది
చాలా మందికి కోవిడ్ లో బయట ఎవరు కలవట్లేదు కాబట్టి అందరికి హాయ్ అన్నమాట. ఎవరైతే నా కోసం ఉన్నారో నా ఫ్రెండ్స్ అందరికి మిస్ యు ఆల్ అంతే చెప్తాను. కాలేజ్ స్టార్ట్ యా నిజంగా ప్రవీణ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఆ లైవ్ ని స్టార్టింగ్ ఎండింగ్ నాకు మందుకు. ఇంకో విషయం ఏంటంటే గాయస్, మీతో పాటు ప్రవీణ ఎలా ఉంటది ఏంటి అని కూడా నాకు కూడా తెలియదు. చాలా మీలాగే నేను కూడా చాలా క్యూరియాసిటీగా చాలా వెయిట్ చేశాను. ఎప్పుడు ఒక మీడియా ఛానల్ చూసాం, సోషల్ మీడియా చూసాం, ఇప్పుడు ఎదురుగా మీతో పాటు నేను కూడా చూస్తున్నాను. అందరికి హాయ్ చెప్పండి నాకు తప్ప. యా ప్రవీ ఎవరెవరు యా వెయిట్ 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 ప్రవీణ్ అంట, ప్రవీణ్ కోసం హాయ్ చెప్పండి. ఒక్కసారి యా సిస్టర్ ఒక్కసారి మీరు ఏమనుకోమాకండి గాయస్, మీ కనుకొచ్చినాయని మేము చెప్తున్నాము. బిస్కెట్స్ ఓకే యా బ్రదర్ ఇంకో విషయం చెప్తున్నాను అందరికి, ఇక్కడ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నా తరపున ప్రవీణ సిస్టర్ తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే మీరు ఉండబట్టే మేము ఇంకా ముందుకెళ్తాం గట్టిగా. మీ కామెంట్సే, మీ నెగిటివ్ కామెంట్సే మాకు ఆశీర్వాదాలు అనుకుంటాం. ఖచ్చితంగా ముందుకెళ్తాం అలానే గట్టిగా. యా డైలాగ్ 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 లాస్ట్ లో మొత్తం మీ అందరికి డైలాగ్ చెప్పేస్తుంది. అందరికి హాయ్ చెప్తున్నారు చెప్పు చదువుకోండి ఫస్ట్ అని చెప్తున్నాడు వాడు కూడా. వాడు చదువుకోండి ఫస్ట్. మీరందరూ కొన్ని స్మైల్ మెసేజ్ కాకుండా ఏమైనా అడగాలనుకుంటున్నారేమో ఒకసారి అడగొచ్చు. 156 మెంబర్స్, యా సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆర్ ఫ్రెండ్స్ కి ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు, చాలా మంచి. యా మనం ఖచ్చితంగా ప్రవీణ సిస్టర్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అందరం మనం, ఎందుకంటే తన ఎడ్యుకేషన్ కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. యా సిస్టర్ ఒకసారి ఆ డైలాగ్ అంటే చెప్పేసి ఏంటి లాంచ్ చంపేస్తున్నారు, మళ్ళీ నేను చదువుకోవాల్సి వస్తుంది, మీరు ఆ డైలాగ్ చెప్పండి, స్టార్ట్ చేయండి. చెప్పేస్తాను, క్లారిటీ పోతుంది. వెయిట్ సిస్టర్, వెయిట్ క్లారిటీ పోతుంది, కొంచెం డేటా క్లారిటీ పోతుంది, వీడియో క్లారిటీ పోతుంది, క్లారిటీ పోతుంది. వెయిట్ క్లారిటీ మిస్ అవుతుంది వీడియో. యా కొంచెం బయటకి వెళ్ళి వెళ్తారా క్లారిటీ అంటే. యా వెయిట్ లేదు క్లారిటీ మిస్ అవుతుంది. హలో ఇప్పుడు స్టార్ట్ చేయండి ఇంకా స్టార్ట్. యా నో లేదు మీరు చెప్పేసేయండి డైలాగ్ చెప్పేసేయండి. యా క్లారిటీ మిస్ అవుతుంది. పెళ్లి గురించి మీకెందుకు, హాయ్ చదువుకోండి ఫస్ట్, చదువుకోవడానికి మాత్రమే మిమ్మల్ని కాలేజ్ పంపించారు, అయోధ్య ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ మీద అలాంటివన్నీ చేయకండి, చదువుకోండి ఫస్ట్. అలా చెప్పేసాను, పెళ్లి గురించి మీకెందుకు అలా చూసుకుంటారు అదొక్కసారి. పెళ్లి గురించి మీకెందుకు, పేరెంట్స్ చూసుకుంటారు కదా, చదువుకోండి ఫస్ట్, చదువుకోవడానికి మాత్రమే మిమ్మల్ని పంపించారు. సూపర్ మీరు ఇంకా ఇంత ఇన్నిసార్లు చదువుకోండి అని చెప్తే ఖచ్చితంగా చదువుకుంటారు. యా హరి శెట్టి, యా సిస్టర్ ఓకే, మాకు మీ క్లారిటీ మిస్ అవుతుంది, మీ వీడియో క్లారిటీ మిస్ అవుతుంది, మొత్తం బ్లర్ అయిపోతుంది. చాలా మంది కూడా 150 మెంబర్స్. నో డేటా ఉందా, ఒకసారి డేటా చెక్ చేయాల్సింది. ఉందన్న, కంప్లీట్ ఫుల్ గా ఉంది డేటా, హెచ్ ప్లస్ లో ఉంది. బట్ క్లారిటీ మిస్ అవుతుంది, నా క్లారిటీ వస్తుందా వీడియో? మీది క్లారిటీగా ఉంది బ్రదర్, నాది లేదా? యా మీది క్లారిటీ లేదు, క్లారిటీ మిస్ అవుతుంది. చాలా మంది కూడా వెయిట్ చేస్తా ఉన్నారు, 157 ఇంకా కూడా అట్లాగే. అయ్యా క్లారిటీ వస్తుంది ఇప్పుడు, వస్తుందా వెయిట్? వీడియో క్లారిటీ వస్తుందా? ఫ్రెండ్స్ ఒకసారి మెసేజ్ పెట్టగలరు, యువర్స్ ట్రూలీ ధర్మ. యా హాయ్, ఒక్కసారి వీడియో క్లారిటీ ఒక్కసారి చెప్పండి నాకు, వస్తుందన్నా? యా ఓకే, ఇప్పుడు సింగిల్ టెక్ డైలాగ్ మొత్తం ఒక 5 లైన్స్ చెప్పేసేయండి, మొత్తం ఆ రోజు ఏం చెప్పారో అది చెప్పండి. ఓకే చెప్పేస్తాను, 1 2 3 స్టార్ట్ గో. చదువుకోండి ఫస్ట్, చదువుకోవడానికి మాత్రమే మిమ్మల్ని కాలేజీ పంపించారు, అయోధ్యస్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ మీద అలాంటివన్నీ చేయకండి. పెళ్లి గురించి మీకెందుకు, పేరెంట్స్ చూసుకుంటారు కదా, చదువుకోండి ఫస్ట్, చదువుకోవడానికి మాత్రమే మిమ్మల్ని పంపించారు, ఓకేనా?
థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ థ్యాంక్ యూ. అసలు ఎన్నిసార్లు ఒక 3-4 times ఇలాంటి డైలాగ్ చెప్పారు. యాక్చువల్లీ ఇలాంటి డైలాగ్ అంటే మీ మీద ట్రోల్స్ అయినాయి మామూలుగా చెప్పరు, కోపంగా ఉంటారు. మీరు చాలా ఫన్నీగా తీసుకొని చాలా మంది మన లైవ్ చూసే వాళ్ళందరికీ వాళ్ళ కోరిక మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఇంకెవరు ఉన్నారు, ఇంకెవరన్నా పేర్లు చెప్పకుంటే మిస్ అయ్యింటే సారీ గాయ్స్. ఇక్కడ చాలా ఫాస్ట్ గా కామెంట్స్ వెళ్ళిపోతున్నాయి. షెఫిన్ ఐసా ఓకే థ్యాంక్ యూ సో మచ్, బట్ మీరేమన్నా ఒక 5 minutes లో లైవ్ క్లోజ్ చేద్దాం, ఎందుకంటే సిస్టర్ మళ్ళీ వేరే కొన్ని చదువుకునేది వేరే ప్రిపరేషన్ లో ఉంది గ్రూప్స్, బట్ ఏదో ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందంట, మనం తొందర కానిద్దాం. ఏదైనా క్వశ్చన్స్, యా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఒకసారి 5 minutes లో క్లోజ్ చేస్తాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, కొంచెం వాల్యుబుల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తుంది. ఓకే స్టార్ట్ చూద్దాం, క్వశ్చన్స్ చూద్దాం సిస్టర్. ఒకసారి హాయ్ చెప్పండి జావీద్, హాయ్. ఒక్కసారి దీనికోసం చెప్పండి హాయ్, మీకు కూడా హాయ్. ఇప్పుడు చాలా టైమ్స్ చెప్పేశారు ఎస్పీ సార్, ఒంగోలు యూత్ అసోసియేషన్ టుగ్ లైఫ్, ఒంగోలు యూత్ అసోసియేషన్ హాయ్ అండ్ హాయ్ ప్రవీ, ఓకే హాయ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్. మీ లైవ్ కూడా మాకు బ్లర్ గా వస్తుంది బట్ ఓకే, మీరు ఏమైనా చెప్పగలుగుతారా ఇంకా లాస్ట్ ఏమన్నా 2 lines మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో ఏం జరిగినా ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, మీరు బిలీవ్ చేయండి. ఆటోమేటిక్ గా మీరు బిలీవ్ చేసి ఏదో ఒక స్టెప్ లో కరెక్ట్ వెళ్తున్నారు అంటే ఆటోమేటిక్ గా ఎవరి సపోర్ట్ అన్నా మీకు ఉంటుంది. యాక్చువల్ గా మీకు పేరెంట్స్ సపోర్ట్ అనేది ఎప్పటికీ ఉంటుంది. మీరు రాంగ్ వేలో వెళ్ళినా కూడా వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్ చేయడానికే చూస్తారు. అండ్ మీ మనము వాళ్ళని ఫాలో అవ్వాలి, వాళ్ళు మనల్ని ఫాలో అవ్వాలి. సో రెండు ఈక్వల్ గా ఉండాలి. సో ఇక్కడ కాంప్రమైజ్ అవ్వండి, అక్కడ కాంప్రమైజ్ అవ్వండి ఇద్దరు. సో అప్పుడు రెండు బాగుంటాయి. సో ఎప్పుడు నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ మళ్ళీ మనోహర్ అన్నకి థ్యాంక్స్. మళ్ళీ నేను మీకు చెప్పాలి థ్యాంక్స్, మీరు చెప్పకూడదు, మేము ఇన్వైట్ చేసాం, మీరు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోవద్దండి, ఎవరు మర్చిపోవద్దండి, లర్న్ విత్ ఛానల్ ఉంది, ఫాలో అవ్వండి. ఓకే సిస్టర్, గాయ్స్ అందరూ లెర్న్ విత్ ప్రివి అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. అది అందులో ఎక్కువ ఎడ్యుకేషన్ గురించి, బట్ ప్రివి ప్రవీణతో రెగ్యులర్ గా టచ్ లో ఉండొచ్చు యూట్యూబ్ ఛానల్స్ లో. ఓకే చెప్పండి సిస్టర్. ఎవరో అడిగారు లైఫ్ లో ఎప్పుడు స్టడీస్ అయినా చదువుకోరా అని, చదువుకో ఎంజాయ్ చేయకూడదు అని. ఎంజాయ్ చేయండి యాజ్ వెల్ అస్ చదవండి, రెండు చేయండి. నేనైతే అదే చేస్తాను. సో రెండుని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనా? ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే నేను ఇంకా ఒక 5 నిమిషాలు నేను వాళ్ళతో మాట్లాడేసి లైవ్ ని కంప్లీట్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మీ పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను చెప్పు, ఒకసారి మీ నాన్నగారు కూడా నేను థ్యాంక్స్ చెప్తాను చెప్పు. థ్యాంక్స్ చెప్తా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సిస్టర్. ఓకే సిస్టర్ బాయ్ బాయ్. మీరు అక్కడ కట్ చేసేయండి లైవ్. ఓకే గాయస్ చూసారుగా, మీ అందరూ చాలా ఎగ్జైట్ గా ఉన్నప్పుడు మీ ఎగ్జైట్మెంట్ ని ఎక్కడ కూడా తగ్గించకుండా మీకు ఏది కావాలో అది నేను తీసుకొచ్చాను. నేను మీ అందరికి చదువుకోండి ఫస్ట్, మీరు ఎవ్వరు కూడా ఎవరు గెస్ చేయలేదు చదువుకోండి ఫస్ట్ అనే ఒక అమ్మాయిని తీసుకుని వస్తాను, మీరు ఎప్పుడు ఎవ్వరు కూడా గెస్ చేయలేదు నేను తీసుకొచ్చాను. బట్ నెక్స్ట్ కూడా మీ అంచనాలని ఖచ్చితంగా రీచ్ అవుతాను, ఎక్కడ తగ్గించకుండా ముందుకెళ్తాను. యా ఓకే సిద్ధార్థ్ హాయ్ అన్న, హాయ్ జనార్దన్ నాయుడు, అసలు ఆ డైలాగ్ చెప్పావు. ఓకే జనార్దన్ నాయుడు ఓకే, ఎందుకు యా తేజ్ తెరిసా తెసు గాయస్ ఇంకా ఏమన్నా మాట్లాడు. ఏమైనా చెప్పాలన్నా, ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? థ్యాంక్స్ చెప్పినా ఎందుకన్నా. యా థ్యాంక్ యూ, హలో హాయ్ లెర్న్ విత్ ప్రవి, యా లెర్న్ విత్ ప్రవి ఛానల్ నేమ్. యా లెర్న్ విత్ ప్రవి అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ప్రవీణకి, అందులో మీకు ఎడ్యుకేషన్ సంబంధించిన కానీ రోజు ప్రవీణని ప్రవీణతో ఏమైనా టిప్స్ కానీ ఏమైనా ఉంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గిద్దలూరు గాయస్ కి హాయ్ చెప్పండి. యా 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 శివాజీ గిద్దలూరు గాయస్ కి, యా గిద్దలూరు గాయస్ కి స్పెషల్ హాయ్ 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 గిద్దలూరు గాయస్ అందరికి హాయ్ చెప్తా, హాయ్ చెప్తున్నాయా. ఇంకెవరన్నా ఉన్నారా? 88 members కి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లో ఉన్నందుకు. బర్త్డే విషయం చెప్పలేదు బ్రో, వి హట్టెడ్. యా సారీ నాకు అది కనపడలేదు, రియల్ గా చెప్తున్నాను. యా కుమార్ రెడ్డి హాయ్ బ్రదర్, నెక్స్ట్ లైవ్ లో మనం గట్టిగా ట్రై చేద్దాం. వైషు థ్యాంక్ యూ సో మచ్ వైషు, లాస్ట్ టాక్ ఇంటర్వ్యూ లో లైవ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హర్షద్ పళ్ళు చాలా బ్రో, ఓకే హర్షద్ హాయ్.
దినేష్ రెడ్డి హాయ్. యా గాయస్ చూసారు కదా ఈరోజు ఒక మంచి ఒక ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ ఒక మన ప్రవీణ సిస్టర్ తో చిట్చాట్. ఓకే గాయస్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా మనస్ఫూర్తిగా. జీవితంలో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరిని కూడా తక్కువ అంచనా ఏమనుకోండి, ఎవరి మీద నెగిటివ్ కామెంట్స్ అవసరం లేదు. మనకు నచ్చితే చూడండి, అంటే స్కిప్ అయిపోయింది. బేసిక్ గా ప్రతి ఒక్కరికి చెప్తున్నా పేరు పేరున, విమర్శించే వాళ్ళందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ నన్ను హేట్ చేసే వాళ్ళందరికీ. మీరు లేకపోతే నేను లేను. ఖచ్చితంగా మీరు ఎప్పుడు నన్ను ఇలా హేట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాయస్ ఇంకో విషయం ఏంటంటే, నెక్స్ట్ కూడా ఒక మంచి సెలబ్రిటీ నేను తీసుకుని వస్తాను. అది ఎవరు ఏంటని నేను చెప్తాను కమింగ్ సూన్, ఫాలో మై ఇన్స్టాగ్రామ్. గాయస్ మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంటర్వ్యూతో అని అనుకుంటున్నాను. యా ఇంకో విషయం ఏంటంటే, మేమర్స్ అమ్మాయి ప్రవీణ సిస్టర్ మేమర్స్ గురించి చాలా బాగా చెప్పారు. వాళ్ళు నెగిటివ్ ట్రోల్స్ ఎవరన్నా చేసినా కూడా వాళ్ళందరికి కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. రియల్లీ గ్రేట్ అండ్ సూపర్. యా 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 ఓకే రోబర్. యా హాయ్ హాయ్ హాట్ రోబర్. కొండా సాయి రెడ్డి, ఈ లైవ్ వీడియో స్కిప్ చేస్తే సరిపోయేది. యా సూపర్ చేసేయండి బ్రో, థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఓకే గాయస్, నెక్స్ట్ వీక్ ఒక మంచి సెలబ్రిటీలో వచ్చేస్తాను మీ ముందుకి. థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఓకే దిస్ ఈజ్ యాంకర్ మనోహర్ రాయల్ సైన్ అవుట్.